వైసీపీలో బీసీలకు గుర్తింపు లేదని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని పెత్తనం మీద రాష్ట్రం నడుస్తోందని అన్నారు. ఇలా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలను జగన్ అణిచివేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులకు సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మద్యం కేసులో పూచీకత్తు సమర్పించుకునేందుకు ఆయన గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. వైఎస్ఆర్ పార్టీలో బీసీలకి గుర్తింపు ఉండదు అని చెప్పి సాక్షాత్తు ఒక వైఎస్ఆర్ పార్లమెంటు సభ్యుడు చెప్పారంటే ఒకసారి మనం ఆలోచించాలా. అలాగే నిన్న పార్థసారథి గారు, నిన్న కొలుసు పార్థసారథి గారు, వెనమలూరు ఎమ్మెల్యే ఎక్స్ మంత్రి మాజీ మంత్రి గారు, ఆయన కూడా చెప్పారు వైఎస్ఆర్ పార్టీలో బీసీలకు ఎటువంటి గుర్తింపు ఉండదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సొంత మనుషులు వాళ్ళ పెత్తనం మీద నడుస్తుంది రాష్ట్రం ఎంత అని చెప్తా ఉన్నారు. అది వాస్తవమే. ఎందుకంటే ఉత్తరాంధ్ర చూస్తే విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఇక్కడ చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈ రకంగా కొంతమంది చేతుల్లో పెట్టి ఎస్సీల్ని ఎస్టీల్ని మైనార్టీల్ని బీసీల్ని అణిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ. అసలు ట్రాన్స్ఫర్లు ఏంటండి? ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్లు చూసాం కానీ ఇవాళ ఎమ్మెల్యేలకిను మరి పోటీ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇవాళ చిలకలూరుపేట నుంచి మరి రజనీ గారిని తీసుకొచ్చి ఇవాళ గుంటూరు వెస్ట్లో పెట్టడం అంటే ఏంటిది, ఎక్కడికి వెళ్తుంది అంటే బీసీలకి స్థానికంగా అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పనికిరారని వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టే.